ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అతి తక్కువ ధరకే రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలలో రైతులకు కలుపు నివారణ యంత్రాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, గుండెల శ్రీనివాస్, ఎంపీటీసీతో పాటు వ్యవసాయ అధికారి కీర్తన తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పంపిణీ చేసిన కలుపు నివారణ యంత్రాలను అందజేశారు. పురుగుల మందులేని ఆహారాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే పొందవచ్చునని వారి సందర్భంగా రైతులకు సూచించారు. కలుపు నివారణ కోసం అతి భయంకరమైన కాలుష్య కారకాలైన మందులు వాడకుండా యంత్రాలను వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని సందర్భంగా రైతులకు సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వరరెడ్డి, జై కిసాన్ కోఆర్డినేటర్ మట్ట సుమంత్ రెడ్డి, వార్డు సభ్యులు గుండవేలు సతీష్, ఎడవల రాజిరెడ్డి, పద్మారెడ్డి, లక్ష్మీరాజం, దేవేందర్ ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే ఈరోజు యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ఈ లేబర్ ఖర్చులతోని అలాగే లేబర్ షార్టేజ్ వల్ల అటు వ్యవసాయాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఈ అత్యధిక ఖర్చులను నివారించడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూఎస్ఏ అలాగే టీఎఫ్ జేకేసీఎం ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క సెంటర్కి మనకి ఈ యొక్క పనిముట్లు అందజేయడం జరుగుతుంది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు చిన్నకారు రైతులు కానీ పెద్ద సన్నకారు రైతులు కానీ సో వాళ్ళకి అవసరమైన సంబంధించిన పనిముట్లు ఉచితంగా కొన్ని తీసుకెళ్ళచ్చు. కొన్ని పెద్ద మిషన్స్ ఇప్పుడు డిసెంబర్లో రాబోతున్నాయి. సో అవి కాస్త కూడుకున్న పని కాబట్టి కొన్ని తక్కువ ధరలు అనమాట. బయట 100 రూపీస్ ఉంటే ఇక్కడ 50 రూపీస్కి రెంటల్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క కాస్ట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి అన్నట్టు అనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. సో ఈ విధంగా రైతులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తా అన్నట్టు మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు అందుబాటులో కోనో వీడర్ కొన్ని పనిముట్లు ఉన్నాయి. అవి మనకి ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో బయట ఉండే దానికంటే తక్కువ రేట్లో మనకు ఇక్కడ లభ్యమవుతున్నాయి కాబట్టి రైతులందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏంటంటే అందరు ఇప్పుడు ఎక్కువ మట్టుకు రసాయనాలే యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏంటంటే మెయిన్గా మనకి సేంద్రియ నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఉంది. వాటికి సంబంధించిన ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి రైతులు ఎక్కువ మటుకు యువకులు కూడా నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి ఫర్టైల్ ల్యాండ్ ఇవ్వాలంటే మెయిన్గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్తే మన నేలలు అనేవి మంచి ఫర్టైల్గా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న షార్టేజ్ లేబర్ షార్టేజ్ని బట్టి మనం ఎక్కువ పరికరాలను యూజ్ చేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా మనకి లేబర్ ఛార్జెస్ తగ్గితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ టీడీఎఫ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ముస్తాబాద్ మండల రైతులందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.